పేద ప్రజలపై ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను ఆయన పరిశీలించారు. వెంటనే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాస్, లక్ష్మణ్, సంతోష్ యాదవ్, స్వామి, సుమన్, చారి, భాస్కర్, అంజయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందినటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కేటీ రామారావు గారి చేతుల మీద మరి దాదాపుగా 3.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. ఎందుకు పూర్తి చేయడం లేదని చెప్పేసి ఈ జిల్లా మంత్రి కేటీ రామారావు గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకు సిరిసిల్లలో ఉన్నటువంటి పేదలకు దాదాపుగా 3000 మందికి డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసినావు, మరి వేములవాడలో చేయలేకపోతున్నావు అని చెప్పేసి కూడా మంత్రి కేటీ రామారావుని అడుగుతూ ఉన్నాం. వెంటనే పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేములవాడలో ఏ కార్యక్రమంకి వచ్చినా నువ్వు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే, నీ టూరిస్ట్ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే అప్పుడప్పుడు మరో టూరిస్ట్ లాగా నువ్వు సిరిసిల్లకు వచ్చి వేములవాడకు వచ్చినప్పుడు మరి వేములవాడ సిరిసిల్ల రెండు కన్నులు అంటావు కదా మంత్రి కేటీ రామారావు, మరి ఈ కన్ను గుడ్డిదైందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఓ కన్ను ద్వారా అడపా తడపా కొంత గొప్ప నీ సిరిసిల్ల పట్టణంలో కొంత గొప్ప అభివృద్ధి, సిరిసిల్ల పట్టణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు కదా, మరి వేములవాడలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు 4 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు నీ చేతుల మీద ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటా ఉన్నావు. ఏమైంది, ఇక్కడ ముందే బ్లాక్ స్టైల్లో నిర్మాణం చేపడితే ఎక్కడికక్కడ గుంగిపోతా ఉన్నాయి. ఈ వేములవాడ పట్టణానికి 700, మరి గ్రామీణ రూరల్ మండలాలకు సంబంధించి 700, మొత్తంగా 1400 ఇండ్లు మంజూరైనని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఓట్లేసుకొని దొబ్బుకొని పోయి నువ్వు హైదరాబాద్ లో పంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టూరిస్ట్ ఎమ్మెల్యే జర్మన్ లో పంటే మీ కళ్ళు కనిపిస్తలవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అభివృద్ధి అంటే గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల కాదు బిడ్డ. తెచ్చుకున్నటువంటి తెలంగాణ 1000 మంది బిడ్డల ఆత్మ బలిదానం మీద ఈ తెలంగాణ తెచ్చుకుంటే మీ